మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని రామహిపల్లి కుక్నూరు బంగళపర్తి గ్రామాల్లో ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి రైతు వేదిక నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి, జడ్పీటీసీ రమేష్ గౌడ్, రామహిపల్లి సర్పంచ్ నారాయణ, ఎంపీటీసీ లక్ష్మీ నరసింహులు, బండపోచంపల్లి సర్పంచ్ నరేందర్ రెడ్డి, కుక్నూరు సర్పంచ్ ప్రీతి, ఎంపీటీసీ లక్ష్మీ నరసింహులు, మాజీ ఎంపీటీసీ శివరాములు, సొసైటీ డైరెక్టర్ మురళి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, అగ్రికల్చర్ మండల అధికారి మాలతి, సొసైటీ చైర్మన్ అనంతరెడ్డి, రైతు బంధు నాయకుడు సుధాకర్ రెడ్డి, మంగళపర్తి సర్పంచ్ రామకృష్ణ, ఎంపీటీసీ అంజయ్య, తహసీల్దార్ ఆనందరావు, ఏఈఓ సాయి, ఏఈఓ గౌతమ్, ఏఈఓ ఉత్తమ్ కుమార్, ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షుడు దుర్గాప్రసాద్, ఇతర టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గతంలో మనము మూడు రైతు వేదికలకు ప్రారంభోత్సవం చేసినాం. ఇంకొక మూడు ఉండే, ఆ మూడు కూడా ఈ దశ కంప్లీట్ అయిపోయినాయి. ఇవి దశ నాటికి పూర్తి చేయాలని చెప్పేసి కాంట్రాక్టర్ని ఆదేశించడం కూడా జరిగింది. ఇవి త్వరగతిన పూర్తి చేస్తే రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఖరీఫ్ సీజన్కు, వర్షాకాలం సీజన్కు ఇవన్నీ అందుబాటులో ఉండాలని చెప్పేసి మన మంత్రివర్యులు రాజశేఖర్ గారు కానీ, మన ఎమ్మెల్యే గారు కానీ పూర్తిగా చేయాలని చెప్పేసి వాళ్ళ కోరిక మేరకు మన మండలంలో స్పీడ్గా అంటే తొందర తొందర చేయాలనే ఉద్దేశంతో ఈరోజు భూమి పూజ చేయడం జరుగుతుంది. ఈరోజు మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో రైతు వేదికలకు భూమి పూజ చేయడం జరిగింది. వెల్దుర్తి మండలానికి 6 రైతు వేదికలు ఉండగా ఈరోజు 3 చేసినాము. బండపోచంపల్లి ఒకటి, జలాల్పూర్ ఒకటి, కుక్కునూరు ఒకటి, మంగళపర్తిలో రైతు వేదికలకు భూమి పూజ చేయడం జరిగింది.